the CM is categorically told, you along with the BJP, you are trying to destabilize the Congress government in Telangana. That's why see the chief minister, the chief minister of Telangana is bound by constitution. He cannot act as per his whims and fancies. ఒక ఎమ్మెల్యేని తీసుకొని ఇంకో పార్టీలో చేర్చుకోవాలి అంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది లా ఆఫ్ ద ల్యాండ్. ఆ లా ఆఫ్ ద ల్యాండ్ ని మేము చెప్పట్లా, సుప్రీంకోర్టు 3 జడ్జ్ బెంచ్ చెప్పింది, 5 జడ్జిల బెంచ్ కూడా చెప్పింది. వాళ్ళు మేము అనేది ఏంటంటే ఆయారాం గయారాం నుండి పోచారం దాకా వచ్చింది కథ. మరి ఇంకా తెలంగాణ ప్రజలు తేల్చాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు చేయలేదా అని అడిగారు కృష్ణారావు గారు. నేనేం చెప్పాను ఆయనకి, విలీనానికి పార్టీ ఫిరాయింపుకి తేడా మనం తెలుసుకోవాలి. విలీనం అంటే 2/3 మంది కనుక ఒప్పుకుంటే అది విలీనం, అది చట్టబద్ధం, దానిలో ఎవరేం చేయలేరు. కానీ నేననేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి, 38 మంది ఎమ్మెల్యేలో 7 ఎమ్మెల్యేలు ఎవరి పార్టీకి వారు ఎప్పటికప్పుడు మారారు. అందులో ఒక ఆయన మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ టికెట్ నుంచి. కాబట్టి ఇంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు ఏమి ఉండదు. తెలంగాణ ముఖ్యమంత్రి గారి మనసులో ఏమున్నా, రాహుల్ గాంధీ గారు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా వాస్తవం ఏంటంటే ఇది చట్టసమ్మతం కాదు, చట్టబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం అంతకంటే కాదు. కాబట్టి మేము ఢిల్లీలోనే కొట్లాడతాం. ఏ రాహుల్ గాంధీ గారు అయితే రాజ్యాంగాన్ని పట్టుకుని పోజులు కొడతారో ఆయన కూడా రాజ్యాంగం కాపీ పంపిస్తాం, పంపించి ఆయన కూడా చెప్తాం చదువుకోండి బాబు అప్పుడప్పుడు. నేను అనట్లేదు, అది నేను అనట్లేదు. రాజ్యాంగబద్ధం కాపీ తెలుసుకోండి, 10 షెడ్యూల్ చదవండి, 10 షెడ్యూల్ చదవండి. సరే బ్రదర్, ఇప్పుడు మీకు నాకు వాదం ఎందుకు, మీకు అంతే, మీరు చదువుకోండి, నేనేం చెప్పలేను. జో కర్ణాటకకి ముఖ్యమంత్రి ఉన్నోనే స్వయం కహా కి ఉన్కే ఎమ్మెల్యేస్ కో ఆజ్ 50-50 కరోడ్ దేఖే బీజేపీ ఖరీద్ రహీ హై. మే ఇసిలియే సిద్ధరామయ్య జీ సే, రాహుల్ జీ సే, ఖర్గే జీ సే పూచ్ రహా హూ కి అగర్ కర్ణాటక మే అగర్ దామ్ జో హై వహాన్ కి రేట్ జో హై అగర్ 50 కరోడ్ హై, తెలంగాణ మే కిత్నా దే రహీ హై కాంగ్రెస్, యే మే పూచ్ రహా హూ. కర్ణాటక మే ఏక్ నీతి, యహాన్ పే దూసరే జగహ కోయి ఔర్ నీతి నహీ హోగి. ఆప్ జైసా ఆప్నే కహా, ఏక్ సిద్ధరామయ్య జీ కా కహనా హై, మేరా నహీ, ఆప్ దేఖ్ లో. ఔర్ దూసరీ బాత్, MLAs ka koi right, individual right nahi hota brother. You are bound by constitution, you are bound by your party law. MLA ka apna khud ka koi opinion ya uska khud ka koi man nahi hota. Isliye to anti-defection law aaya India mein 1985 mein. 2/3 agar milta hai to merger hota hai wo legislature ka. Is had tak kanoon saaf hai. Uske bare mein bhi kaafi sara judgment hai. I can give you a copy to read. All I'm saying is, of course we'll go to Election Commission of India, we'll approach Supreme Court, we'll meet Lok Sabha Speaker, we'll meet Raj Sabha Chairman, we'll also meet President of India. We will plan our course of action in days to come. ADR garu ampi vapis aayenge 4-5 din. Meer rendu term lo jarigindi naitikangane jarigindi anantha malli adu cheptunna naitikata anaitikata anna danikante rajyanga baddhama chatta baddhama kada rajyanga baddham ainadi edaithe unnado 2/3 anedi vala rajyangamlo undi. నైతికత కూడా అవసరం, కానీ నైతికత ఒక్క మాకే కాదు కదా, అందరికీ ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి చంపమన్నారు కదా, ఎవరైనా పార్టీ ఎమ్మెల్యేలు మారితే మరి వాళ్ళ గురించి మేము అదే అడుగుతాం, ఏ రాళ్లతో కొట్టి చెప్పాలని అడుగుతాం. థ్యాంక్ యూ.